వాలంటరీలు ఇంకా బాగానే ఉందంటే కొన్ని విధాలుగా అయితే బాగానే ఉంది. ఇప్పుడు వాలంటరీలకి వచ్చేటప్పటికి అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మానేస్తున్నారు. ప్లస్ వాళ్ళ మీద కొద్దిగా అథారిటీ అనేది కనుక గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. కొన్ని కొన్ని డివిజన్స్లో ఉన్నాయి, ఇప్పుడు మా డివిజన్స్లోనే కొన్ని డివిజన్స్లో ఉన్నాయి. ఆ డివిజన్స్లో వాలంటరీలు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది మానేశారంటున్నారు. ప్లస్ వాలంటరీలు ఇంటింటికి వచ్చి సర్వీస్ చేస్తానని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏది కావాల్సి వచ్చినా కానీ మనం వాలంటీర్లు పెట్టిన గ్రామ సచివాలయానికి మాత్రం వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అది వాళ్ళకి అంటే జీతం 5000 దాంట్లో అని అన్నారు. ఆ జీతం అనేది మాత్రం చాలా తక్కువ వాళ్ళకి ఇచ్చేది. అంటే జగన్ గారు ఇప్పుడే మొన్నే స్మార్ట్ ఫోన్స్ అవి పంపించారు వాలంటీర్స్ కాడ అందరికీ అని చెప్పేసేసని. వాలంటీర్లు కూడా నాకు తెలిసినంతవరకు ఎక్కువ పెద్దగా కష్టపడట్లేదు అన్నమాట. నాకు తెలిసినంతవరకు వాళ్ళకు వచ్చిన దగ్గరికి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన మనం అప్లై చేస్తున్నాం కాబట్టి జీతాలు పెంచుతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జీతాలు పెంచారన్న ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. అది మనం నిన్న చూసిన న్యూస్ ఛానల్స్లో కానీ మీకు నిన్న కావాలంటే మిథన్ రెడ్డి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు పార్లమెంట్లో. కియా మోటార్స్ వెళ్ళిపోతుంది, కియా మోటార్స్ వేరే స్టేట్కి వెళ్ళిపోతుంది, చెన్నైలో లాంచింగ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే పుకార్లు. ఈ సోషల్ మీడియా దాంట్లో ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక ఫేక్ న్యూస్ కనుక పెడితే ఆ ఫేక్ న్యూస్ని ఆటోమేటిక్గా జనాలందరూ కూడా నమ్మడం జరుగుతుంది. కియా మోటార్స్ వెళ్ళిపోతుందా లేదా అనేసి వాళ్ళు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఎందుకంటే కియా మోటార్స్ అనేది కూడా ఒప్పందం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారా లేకపోతే పాత గవర్నమెంట్ చేశారని అందరికీ తెలుసు. జనాలు అగ్రిమెంట్ చేసిన తర్వాత అంత ఈజీగా అనేది మాత్రం కియా మోటార్స్ అనేది మాత్రం వెళ్ళదు. ఆ కియా మోటార్స్ మాత్రం ఇక్కడే పెడతారనైతే కనుక నాకు నమ్మకం ఉందన్నమాట. ఇదంతా ఫేక్ న్యూస్ నానా. పుకార్లు అనేది ఏముంది సోషల్ మీడియాలో, ఎవరో ఒకళ్ళు ఒక ఫేక్ న్యూస్ కనుక ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫేక్ని జనాలందరూ కూడా నమ్మడం జరుగుతుంది. ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, పేపర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఏది అనుకూలమైతే కనుక వాళ్ళ తరఫున చూపిస్తూ ఉంటారు ఛానల్స్ అన్నమాట. జగన్ రైతులకు అనేది ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, రైతు భరోసా తీసుకోండి. రైతు భరోసా ప్రతి గ్రామంలో ఉన్న రైతుకి కానీ ఎలా ఉన్నా సరే కొంతమందికి అందరికీ కూడా ఈరోజు వరకు ఇదివరకు ఏదన్నా రైతు పథకాలు పెడితే కనుక కంపల్సరీ బ్యాంకుల చుట్టూతో లేకపోతే ఆ గ్రామ సచివాలయం చుట్టూతోనో తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేశాడు. ప్రతి రైతు కూడా వాలంటీర్ కనుక కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. అలాగే ఏంటంటే రైతులందరూ కూడా సమస్యల మీద, అమరావతి సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని కలిశారు. సీఎం పాదయాత్రలోనే రైతుల సమస్యల గురించి అన్ని దాంట్లో కూడా స్వచ్ఛందంగా ఆయనే మంచి చేస్తానని చెప్పారు. అలాగే రైతులు కలిసిన తర్వాత మాకు విశ్వాసం ఏంటంటే రైతులకి, అమరావతి రైతులు కావచ్చు, ఈ స్టేట్లో ఉన్న ఏ పత్తి రైతుకు కావచ్చు, ఆయన మాత్రం ఏంటంటే మంచి చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. ఏది కాడ ఏంటంటే వెంటనే ఏదన్నా ఒక ఇంప్లిమేషన్ చేసిన తర్వాత వెంటనే అవ్వాలని ఎక్కడా జరగదు. ఒక చెట్టు మొక్క మనం విత్తనం పేయంగానే అది చెట్టు అయ్యి మహావృక్షం అయ్యి అవ్వాలని చెప్పి మాత్రం ఎక్కడా తెలియదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా జస్ట్ 7 మంత్స్ అవుతుంది సీఎంగా అయింది, మరి ఆయన ఏం చేస్తారు ఆయన ఏం చేయరు అనేది కూడా రైతులు కూడా కొద్దిగా వేచి చూస్తే కనుక అందరికీ కూడా, రైతులకు కావచ్చు మిగతా సామాన్యుల ప్రజలు కావచ్చు, అందరికీ కూడా మంచి జరుగుతుందని నా నమ్మకం అన్నమాట. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.